హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రోజ్ ఫలూదా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోండి, 2 గ్లాసెస్. వాటర్ యాడ్ చేసినాక కొంచెం ఆ వేడి అవ్వాలండి. వేడైనాక సేమియా 1 కప్ యాడ్ చేసుకోండి. అచ్చం బయట తినే ఫలూదాలానే ఉంటుందండి, కంపల్సరీ మీరు ట్రై చేయాలి. బాయిల్ అయింది కదండి, బాయిల్ అయినాక 1 మినిటే బాయిల్ చేయాలి. అవి చల్లా చేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకొని రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్స్. తర్వాత సబ్జా గింజలు నానబెట్టుకున్నవి యాడ్ చేసుకుందాం, 2 స్పూన్స్. తర్వాత సేమియా మనం ఉడకపెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసుకుందాం, 1-2 స్పూన్లు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన పాలని యాడ్ చేసుకుందాం. ఇట్లా కొంచెం గ్యాప్ వచ్చేలాగా యాడ్ చేసుకుందామండి. మొత్తం కలిసిలా కలుపుకుందాం. పైన ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నా దగ్గర బటర్ స్కాచ్ ఉంది, బటర్ స్కాచ్ యాడ్ చేశాను. వెనీలా ఐస్ క్రీమ్ అయినా బాగుంటుంది. 1-2 స్పూన్స్ ఐస్ క్రీమ్ యాడ్ చేసినాక పైనుంచి రోజ్ సిరప్ ఇలా యాడ్ చేసుకుందామండి, 1 స్పూన్ రోజ్ సిరప్. తర్వాత లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. అంతే అండి రోజ్ ఫలూదా. చాలా ఈజీగా సింపుల్గా చేసుకున్నాం కదా, మీరు ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.